మూగుడు పెట్టు, ఆ పొయ్యి మీద పెట్టు, పొయ్యి వెలిగించు, కొద్దిగా నూనె. ఇప్పుడు తిరగ మాత దినుసులు ఉన్నాయి చూడు అక్కడ. ఏమేయాలి చెప్పు, ఆవాలేసినా శనగపప్పు, మినప్పప్పు, అక్కడ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఉంటాయి తీసుకో. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు ఒకటి ఉంటుంది, చింతపండు కూడా వేసి శుభ్రం కలుపు ఒకసారి. అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ అభిషేక్ దాంట్లో వేసాయి. కాస్తంత ఉప్పు వేసాయి, బాగా కలపెట్టాలి. అది ఏగుతూ ఉంటుంది, నువ్వు ఆ పెద్ద రోలు ఇక్కడ పెట్టు. ఆరిందిలే అయిపోయిందా పచ్చడి కూడా? పచ్చడి కూడా అయిపోయింది. అమ్మయ్యా, అవిసాకు పచ్చడి ఎలా తయారు చేయాలంటే కడాయి పెట్టుకున్న అందులో నూనె, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు, అవిసాకు, ఉప్పు వేసి బాగా వేయించి చల్లార్చుకొని రోట్లో వేసి రుబ్బుకుంటే అవిసాకు పచ్చడి రెడీ.